హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, గెట్ రెడీ. రంగస్థలం చిత్రం నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి, సినిమాకు రిపీట్ వాల్యూ పెరగడానికి దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఎంత సాయపడ్డాయో అందరికి తెలిసిందే. మళ్ళీ రామ్ చరణ్తో తాను చేస్తున్న ఆల్బంపై అంచనాలు భారీగా ఉంటాయనేసి దేవిశ్రీ ప్రసాద్కు తెలుసు. అందుకే వినయ విదయ రామ పాటల విషయంలో దేవిశ్రీ ప్రసాద్ అస్సలు రాజీ పడడం లేదట. చాలా టైం తీసుకుని ఈ చిత్రానికి ట్యూన్లు ఇచ్చాడని, ముఖ్యంగా ఈ సినిమా చివరిలో వచ్చే మాస్ సాంగ్ అయితే అదిరిపోయే రేంజ్లో ఉంటుంది అన్న టాక్ వినిపిస్తుంది. జిగేల్ రాణి పాటకి మించిన ఊపున్న పాటను మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడట. అయితే ఇది ఐటెం సాంగ్ కాదని, రామ్ చరణ్ ఖైర్ అద్వానీపై మాస్ డ్యూయట్గా చిత్రీకరిస్తున్నారని సమాచారం. సరైనోడు చిత్రానికి ఆడియో ఎంత ప్లస్ అయిందో, ఈ చిత్రానికి కూడా పాటలు అంతే హైలైట్ అయ్యేలా బోయపాటి శ్రీను ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇంతవరకు ఈ చిత్రంలో ఒక్క పాట కూడా విడుదల కాలేదు. ఇటీవలే టీజర్కు వచ్చిన మంచి స్పందనతో ఊపి మీద ఉన్న వినయ విదయ రామ టీం త్వరలోనే ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ను రిలీజ్ చేయబోతున్నట్లుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. రంగస్థలం తర్వాత మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ అలాంటి ఆడియో ఇవ్వలేదనే లోటును ఈ పాటలు తీరుస్తాయి అనేసి అంటున్నారు. మాస్ మసాలా గురించి బోయపాటి చూసుకుంటాడు కనుక దేవిశ్రీ ప్రసాద్ నిజంగా ఈ టాక్ తగ్గ ఆడియో ఇస్తే మెగా అభిమానులకు అంతకంటే కావాల్సింది మరొకటి ఉండదు. మొత్తానికి వినయ విదయ రామాల్లోని పాటలు అదిరిపోయే రేంజ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ మాస్ సాంగ్ ఈ చిత్రానికే హైలైట్గా నిలుస్తుంది అనేసి అంటున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.